प्रधानमंत्री मोदी परिपालन दक्षता को आकर्षित भाजपा चेरुतुन्नट्लु कंटोनमेंट सीनियर कांग्रेस नायक శాంసన్ రాజు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల నేపథ్యంలో శాంసన్ రాజు కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందని సరైన నాయకత్వం క్యాడర్ నిరుత్సాహంతో ఉన్నారని అన్నారు. కంటోన్మెంట్ ఎంపిక వర్గంలో భాజపా పటిష్టంగా ఉందని రాబోయే ఎన్నికలలో 8 వార్డులలో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుండి భాజపా తరపున భార్య పద్మను పరిలో నిలపనున్నట్లు స్పష్టం చేశారు. నమస్కారం అన్న అందరికి. నా పేరు శాంసన్ రాజు. ముఖ్యంగా ఈ రోజు ఎస్మీ పెట్టడం కారణం ఏందంటే నేను కాంగ్రెస్ పార్టీని పార్టీకి రాజీనామా చేయాలని అనుకున్నాను, చేసేసినా. చేసి నేను బీజేపీ పార్టీలో చేరాలని అనుకుంటున్నా. త్వరలోనే నేను బీజేపీ పార్టీలో చేరుతున్నా. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీని వదలడం కారణం ఏంటంటే ఇక్కడ మా కంటోన్మెంట్ పెద్ద స్లమ్మ మాది వాటుల ఇక్కడ అభివృద్ధి చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. మా పిసిసి కూడా ఎన్నోసార్లు మేము చెప్పినాం, కానీ ఇక్కడ కంటోన్మెంట్ మీద ఆయన ఇంట్రెస్ట్ పెట్టక ఇక్కడ కమిటీలు కానీ ఒక లీడర్ అనేది లేకుండా చేసాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసినాం. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ పార్టీ మా నరేంద్ర మోడీ గారి చేసే అభివృద్ధిని చూసి మేము బీజేపీ పార్టీ చేరి ఇక్కడ కంటోన్మెంట్ పెద్ద స్లమ్ కాబట్టి ఈ అభివృద్ధి చేయాలని చెప్పి మేము బీజేపీ పార్టీలో చేరుతున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే బీజేపీ పార్టీ కులమతం లేకుండా ఎస్సీ బీసీ మైనారిటీల అందరినీ కలుపుకొని బీజేపీ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి మేము కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ అక్కడైతే రామ్ మందిర్ కట్టిర్రో ఒక్క రక్తం బొట్టు కూడా కింద పడకుండా అన్ని కులాలను కలుపుకొని ఈరోజు రామ్ మందిర్ కట్టిర్రు అక్కడ. అట్లనే అక్కడ మస్జిద్ కూడా బాబర్ మస్జిద్ కూడా బీజేపీ ఆధ్వర్యంలో బాబర్ మస్జిద్ కూడా చాలా పెద్ద ఎత్తున కట్టాలని మా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అది కూడా కట్టింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరు అంటున్నారు డబల్ ఇంజన్ అంటున్నారు, కానీ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్. ఎట్లా అంటే సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుంది, స్టేట్లో కూడా బీజేపీ వస్తుంది, కంటోన్మెంట్లో కూడా బీజేపీ వస్తుంది. బీజేపీ కంటోన్మెంట్ 8 వార్డులలో కూడా మా రామకృష్ణ అన్న చేసిన అభివృద్ధిని చూసి కంటోన్మెంట్లో 8 వార్డులలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాం, కంటోన్మెంట్ మీద జెండా ఎగరేస్తాం. ఇక్కడ కూడా కంటోన్మెంట్లో కూడా మేము ట్రిపుల్ ఇంజన్ అనేటట్టు పేరు తెచ్చుకొని బీజేపీని మేము గెలిపించేదానికి మేము అందరం కలిసి సాయం చేసి మేము బీజేపీ పార్టీ గెలిపిస్తాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గతంలో 92లో మా నాన్న ఐజేయ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే ఏఆర్ఎస్ఐ. మా నాన్న ఏఆర్ఎస్ఐ ఇంకా 7 సంవత్సరాలు ఉన్నప్పుడే రిజైన్ ఇచ్చేసి సేవ చేయాలని చెప్పి ఆలోచనతోనే మా నాన్న రాజకీయంలోకి వచ్చిండు. అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరో ఒకరు నిలబడుకుంటూనే వస్తున్నాం. 92, 97లో మా నాన్న నిలబడి 2015లో. ఈరోజు ఇది వాటు పెద్ద స్లమ్ కాబట్టి ఇది లేడీస్ అయింది. నా భార్య పేరు పద్మ. నేను ఈసారి మా భార్య అని పద్మని బీజేపీ పార్టీ నుంచి నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఇది మేము చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది పెద్ద స్లమ్ కాబట్టి ఈ స్లమ్లో ఏముంది ఏం లేదు అన్న ఆలోచన మాకు ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము ఆలోచించి మేము దీని మీద స్టెప్ వేస్తున్నాం. ఈ వార్డు లేడీస్ అయింది. నా భార్య పద్మ ఈ వార్డు నుంచి బీజేపీ పార్టీ నుంచి నిలబడుతుంది. త్వరలోనే వాటుల బహిరంగ సభ పెద్ద సభ ఒకటి బీజేపీ కంటోన్మెంట్ వాటుల అంటే కంటోన్మెంట్లో ఎక్కడో బరల్ మేము అనుకుంటున్నాం వాటుల పెట్టాలని అనుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున బీజేపీ మీటింగ్ ఒకటి పెడుతున్నాం. దాంట్లో ఉన్న కాంగ్రెస్ మొత్తం కార్యకర్తలు లేడీస్ జెంట్స్ అందరు కలిసి యూత్ కూడా బీజేపీ పార్టీలో 1000 మందితో మేము కలవాలని అనుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున